ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా తిరువాడిపూరం ఉత్సవాలు. తిరుచి సేవలో గోదాదేవి దివ్యానుగ్రహం, విశేషంగా ఆస్థానం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. లడ్డు కౌంటర్, ఉగ్రాణంలను పరిశీలించిన వెంకయ్య చౌదరి. తిరుపతిలో వేదోక్తంగా శ్రావణ మంగళగౌరి వ్రతం. వేద విశ్వవిద్యాలయంలో సర్వమంగళకు నీరాజనం. యాదాద్రిలో లక్ష్మీ నృసింహస్వామి వెండిజోడు సేవ. భువనగిరిలో స్వర్ణగిరి వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆండాళమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి ఆస్థానం సమర్పించారు. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన లడ్డూ కాంప్లెక్స్ను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉగ్రాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సర్వమంగళాలను సిద్ధింపచేసే మంగళగౌరీదేవిని శ్రావణ మాసంలో ఆరాధించడం సంప్రదాయం. నవవధువులు పెళ్లైన ఏడాది నుండి పంచవర్ష దీక్షతో ఏటా శ్రావణ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరీదేవిని పూజించి మంగళగౌరీ వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించి ముత్తైదువులకు వాయనాలను అందజేయడం ఆచారం. ఈ సందర్భంగా సర్వమంగళ కృపతో అందరికీ ఐదోతనం నిండుగా వర్ధిల్లాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శ్రావణ తొలి మంగళవారం రోజు మంగళగౌరీ వ్రత పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని మహావిష్ణు యాగశాలలో ప్రత్యేక వేదికపై శ్రీ మంగళగౌరీదేవిని కలశావాహన చేసి ప్రతిష్ఠించారు. అనంతరం ప్రస్తావన, సంకల్ప పూజ, గణపతి పూజ, కలశస్థాపన, మంగళగౌరీ వ్రత పూజ పూర్తి చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆపై వ్రతకథను శ్రవణం చేశారు. సంపూర్ణ చంద్రవదనాం సర్వజ్ఞాం శుభసుందరీం వరాభయకరాం భోజాం పాశాంకుశకరోజ్వలాం సావిత్రీం సదయాం దేవీం సర్వమంగళదేవతాం బాలాం నవోఢాం సంపూజ్యాం మంగళద్రవ్యవాసినీం సర్వాలంకార సంపూర్ణాం భావగేత్ సర్వమంగళాం ఐం హ్రీం శ్రీం నమః సర్వమంగళాయై మంగళగౌర్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం గురు ఆవాహితా భవ, సుముఖీ భవ, సుప్రసన్నా భవ, స్థిరాసనం గురు, ప్రసీద ప్రసీద, ఆవాహిత శ్రీమంగళగౌరీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. అత్రాగచ్చ మహాదేవీ సర్వలోక సుఖప్రదే యావద్వ్రతమహం కుర్వే పుత్రపౌత్రాభివృద్ధగే హ్రీం నమః సర్వమంగళాయై మంగళగౌరీదేవ్యై నమః ఆవాహయామి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపకామినీ
యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం రౌప్యేన చాసనం దివ్యరత్నమాణిక్యశోభితం మజానీతం గృహాణత్వం గౌరీకామాదివల్లభే హరిం నమః సర్వమంగళాయై మంగళగౌరీదేవ్యై నమః నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషదాం గంధపుష్పాక్షతైర్యుక్తం పాద్యం సంపాదితం మజా త్వంగృహానదయా సింధో గౌరీమంగళదేవతే హ్రీం నమః సర్వమంగళాయై మంగళగౌరీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాంజులంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణ. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన దేవీ కీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరగా సమాపనము, క్షమాప్రార్థన, మంగళాచరణముతో శ్రీ మంగళగౌరి వ్రత పూజా కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నారసింహుడు గరుడ వాహనంపై దివ్యంగా దర్శనమిచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వెండిజోడు సేవ వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహుని బంగారు ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై కొలువు తీర్చగా అమ్మవారిని వెండి తిరిచిపై ఆశీర్వచనం చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లు వెండిజోడు సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవకాంతులతో ప్రకాశించింది. శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా విశాలమైన ఆలయ ఆవరణలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి ఉత్సవ శోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణగిరి వెంకటేశ్వరుని కళ్యాణం శోభాయమానంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పవిత్ర గోదావరి నదీ తీరం ఉత్సవ శోభను సంతరించుకుంది. శ్రావణమాసం శుభారంభాన్ని పురస్కరించుకుని భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ నృసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సమీపంలోని నరసింహ సాలిగ్రామం సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి నృసింహ హోమం జరిపి భక్తుల జయ నరసింహ స్మరణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండులో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 12వ వార్షికోత్సవం విశేషంగా జరిగింది. ప్రాతకాల ఉపచారాదులను పూర్తి చేసిన తర్వాత అర్చకులు గణనాథుని మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి గరిక పూజలు జరిపారు. అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ లంబోదరునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆది పూజకు స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే ఆది పూజకు స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే యుగ యుగాలకు కర్తవు నీవే యుగ యుగాలకు నీవే ఆనంద తేజ ఓ విఘ్నరాజ ఆనంద తేజ ఓ విఘ్నరాజ. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడి పూర్వం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా 8వ రోజున శ్రీ గోదాదేవి అమ్మవారి ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వేడుకగా ఊంజల సేవను నిర్వహించి హారతులను సమర్పించారు. లోకాలనేలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి శ్రావణ మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువు తీరి భక్తుల పూజలందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. సర్వశుభాలను లక్ష్మీ కటాక్షాన్ని మెండుగా ప్రసాదించే శ్రావణమాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు కుంకుమ వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకి నివేదించారు. అలాగే కుడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలు నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో బిల్వార్చన ఘనంగా జరిగింది. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరునికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేశారు. తర్వాత ఆరాధనలు జరిపి పూలమాలలు విభూతితో అలంకరణ చేసి బిల్వపత్రాలు పుష్పాలతో లింగాష్టకాల సహితంగా అర్చనలు నిర్వహించి నైవేద్యం మహామంగళ హారతులు సమర్పించారు. అంజనీసుతుడు అభిషేక ద్రవ్యాల్లో కమనీయంగా కటాక్షించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అర్చకులు వాయునందనుడికి విశేషంగా అభిషేకం చేశారు. తర్వాత పూలమాలలతో రాముబంటుకు చక్కటి అలంకరణ చేసి నివేదన హారతులు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లికి పుష్పార్చనను కనుల పండుగగా నిర్వహించారు. చల్లని తల్లి ముత్యాలమ్మకు అర్చకులు నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. తర్వాత సహస్రనామాలను పఠిస్తూ పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ప్రసిద్ధ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శుభాలను ప్రసాదించే శుభ శ్రావణ మాసంలో అమ్మలగన్న అమ్మకు విశేషంగా పుష్పార్చన జరిపారు. సుందర అలంకరణలతో అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చన భక్తులకు పరవశాన్ని అందించింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. శైలసుతే
రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ లో కొలువైన శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. శ్రీ సచ్చిదానంద స్వామి భక్త సమాజ బృందం ఆధ్వర్యంలో 100 మంది మహిళలు 18 అధ్యాయాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. కడప భాగ్యనగర్ కాలనీలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి కన్నుల పండుగ అభిషేకం జరిగింది. శ్రావణ మాసం శుభారంభం సందర్భంగా అర్చకుడు మృత్యుంజయ సన్నిధిలో నెలవైన ఆంజనేయ స్తుతునికి వివిధ రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు నూతన వస్త్రాలతో రామబంటు ఆంజనేయునికి అలంకరణ చేసి నైవేద్యము హారతులను అందజేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలో నెలవైన శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వరునికి ప్రదోషకాల సమయంలో ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివాభిషేకం జరిగింది. అర్చకులు శ్రీ భవానీ అమ్మవారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. శ్రీ మృత్యుంజయేశ్వరుని అభిషేక ఉత్సవ వైభవ దర్శనంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయేశ్వరునికి శ్రావణమాస పూజల్లో భాగంగా మంగళాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై సంకల్పం పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ శ్రీ మృత్యుంజయేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వెలిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను మెదజల్లుతోంది. పవిత్ర శ్రావణ మాసం శుభవేళ మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మంగళాభిషేకం మనోహరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఆగమ సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో భక్తుల ఇలవేల్పుగా కొలువైన మంగళరూపిణి శ్రీ సత్యమ్మ దేవత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తొలి మంగళవారం రోజు అమ్మవారిని సౌభాగ్య ప్రదాయిని సర్వమంగళ స్వరూపిణిగా అలంకరించి కొలువుదీర్చారు. విశేషించి మహిళలకు ఐదవతనాన్ని ప్రసాదించే పసుపు దారాలతో అమ్మవారి మూలమూర్తిని ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో స్వయంభూగా శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం శివ పంచాక్షరితో మార్మోగింది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ముందుగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదులు కలిసే పరమపావన త్రివేణి నదీ సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం దక్షిణ అరణ్య శైవక్షేత్రంగా భాసిల్లుతున్న ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాది ఆరాధనలతో సేవించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పి గుడిపాడిలో నెలవైన శ్రీ అంకమ్మతల్లి దేవస్థానంలో లోక కళ్యాణార్థం విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా సప్తసతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్గొన్నారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పల్లకి సేవ జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రునికి భక్తులు క్షీరాభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.